తనదైన శైలిలో సినిమాలు తీస్తూ ప్రేక్షకుల్ని అనుసరిస్తున్న దర్శకుడు శేఖర్ కమ్ముల తాజాగా జీవితంలోని అందాన్ని ఆనందాన్ని చూపిస్తూ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ పేరుతో వెండి తెరపై మ్యాజిక్ చేసేందుకు సిద్ధమయ్యాడు. అంతా కొత్త వారితోనే శేఖర్ స్టైల్లో రూపొందిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల ఈటీవీతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ విశేషాలు మీకోసం. యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమాలో తీస్తూ యువతను ఆకట్టుకుంటున్న దర్శకుడు శేఖర్ కమ్ముల మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తీసుకున్నాం. సార్, మీరు చాలా లాంగ్ పీరియడ్ తర్వాత లీడర్ సినిమా తర్వాత ఇప్పుడు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా తీస్తున్నారు, ఇది ఏ రకంగా ఉండబోతుంది? ఇట్స్ ఎ హ్యాపీ ఫిలిం, హ్యాపీ డేస్. ఫోర్ ఇయర్స్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్లో లైఫ్ అయితే ఇది అదే ఏజ్ గ్రూప్తో స్టూడెంట్స్ అదే లైఫ్. కాలేజ్లో అయితే ఇది కాలనీలో లైఫ్ అనమాట. సో ఇక్కడ వాళ్ళ వాళ్ళ అల్లర్లు, సందళ్ళు, సంతోషాలు, వాళ్ళ బాధలు వీటితోటి ఒక చిన్న ఆరుగురు యంగ్స్టర్స్ తోటి తీసిన సినిమా ఇది. సో అలానే ఉంటుంది, ఫన్ ఫీల్డ్గా, కొన్ని బాధ్యతలు, కొన్ని సరదాగా, అలా ఉంటుంది. హ్యాపీ ఫిలిం, లైఫ్నే బ్యూటిఫుల్ అని చెప్తున్నాం బేసిక్. అనగనగా ఒక సన్షైన్ వ్యాలీ. ఇక్కడ కొందరికి చాలా డబ్బులు ఉంటాయి, కొందరికి తక్కువ ఉంటాయి. చిన్న చిన్న ఆశలు ఉంటాయి, ఆశయాలు ఉంటాయి. సందర్లు ఉంటాయి, సంతోషాలు ఉంటాయి. అల్లర్లు ఉంటాయి, ఆవేశాలు ఉంటాయి. యాక్చువల్లీ ఇక్కడ లైఫ్ ఉంటుంది బ్రదర్. ప్రతి సినిమాలో కూడా అంతర్లీనంగా ఏదో ఒక మెసేజ్ దాగి ఉంటుంది. అంటే లీడర్ సినిమాలు తీసుకుంటే రాజకీయంలో కోణంలో కూడా మీరు సృష్టించారు. ఈ సినిమా ద్వారా పబ్లిక్కి ఏ మెసేజ్ ఇస్తున్నారు? అంటే నేను ఓపెన్గా మెసేజ్ లాగా ఏం చెప్పను. ఇప్పుడు లీడర్లో అయితే మన విష్ లిస్ట్, మనకు ఏంటి, మన రాజకీయ నాయకుల నుంచి ఏం కోరుకుంటున్నాం అని చెప్పాను. సో ఇక్కడ ఒక అంటే ఇక్కడ ఒక ఐడియాలో ఒక ప్రపంచం క్రియేట్ చేసాం అనమాట. అంటే మిడిల్ క్లాస్ నైబర్హుడ్లో వాళ్ళకు ఉన్నదాంతో తృప్తి పడుతూ హ్యాపీగా ఉండొచ్చు అన్న ఇది వస్తుంది బయటకి. అట్లా మెసేజ్ లాగా కాకుండా సరదాగా చెప్పాను అనమాట బేసిక్గా. అంటే ఇప్పుడు మనకి ఎన్నో బాధలు ఉంటాయి, నీళ్లు రావు, కరెంట్లు పోతాయి, అన్ని గొడవ, బయట ఆడుకోవడానికి ఏమి ఉండవు. సో అట్లాంటి అన్నింటిలో అన్ని అధిగమించి ఎవరికి ఎవరి చిన్న చిన్న వాళ్ళ నైబర్హుడ్స్లో, వాళ్ళ వాళ్ళ ఇళ్ళల్లో, వాళ్ళ వాళ్ళ పరిధిలో ఉన్నదాంతో హ్యాపీగా ఉండొచ్చు అని నేను చెప్తాను. కాలం మలుపులో తుంటరి వయసులో స్నేహం వెలుగులో బ్యూటిఫుల్ సినిమాలో భారీ తారాగణం కనిపించట్లేదు. అంటే ముఖ్యంగా ఎలాంటి వారిని మీరు ఎంచుకున్నారు, కొత్త వారికి ఎంతమందికి అవకాశం ఇస్తున్నారు ఈ సినిమా ద్వారా? ఆరుగురు కొత్త వాళ్ళు ఉన్నారు, దాంతోపాటు ఇంకొక ఐదారుగురు కొత్త వాళ్ళు, చాలా చాలా మంది కొత్త వాళ్ళు బేసిక్గా. సో మెయిన్గా ఆరుగురు. సార్, ప్రధానంగా చూసుకుంటే ప్రముఖ దర్శకులు అందరూ యాక్షన్ మూవీలు ధోరణిలో అదే మూస పద్ధతిలో వెళ్తున్నారు. మీరు ఇటు యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమాలు తీస్తున్నాయి, అలాగే రాజకీయ కోణంలో సినిమాలు తీస్తున్నాయి, మళ్ళీ ఇటు యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమాపైకి దృష్టి పెట్టారు, అంటే దీనికి కారణం ఏమిటి? ఏ, నాకు వచ్చినట్టు తీస్తున్నాను, నేను వేరే నాకు ఏ తడితే ఆ టైంకి ఏ తడితే అది తీస్తున్నాను బేసిక్ అంతే. అగ్రకథ నాయకులతో సినిమాలు తీసేందుకు ఏమైనా ప్రణాళికలు ఏమైనా రచించుకుంటున్నాను? అంటే నేను అలాంటిది నాకు ఊహకు వస్తే, నేను రాస్తే, వాళ్ళు ఒప్పుకుంటే జరుగుతుంది ఇప్పుడు. కాకపోతే నాకు ప్లాన్ అంటే ఏం లేదు బేసిక్గా. ముఖ్యంగా అంటే ఎలాంటి ఏ అగ్ర కథానాయకులతో సినిమా తీయాలని మీకు? ఏం లేదు, కథ బట్టి కథ. ఇది శేఖర్ కమ్ముల చెప్తున్న విశేషాలు. కెమెరామెన్ రమణతో రమేష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. బాస్ బాస్, సన్షైన్ వ్యాలీ, బీఫేస్ కొత్తగా వచ్చారా? లక్ష్మి కదా? నాగరాజ్. నా పేరు పద్మావతి. బదు యానిమేషన్ దర్శకుడు విక్రమ్ వేటూరు చెప్పిన విశేషాలు చూసే ముందు ఈటీవీ టాకీస్లో ఇప్పుడు వచ్చిన విరామం.